Welcome to Ratnamma Recipe. Ee roju kaaram annam chestunna nenu idiyala ela vastundo chuddam. Idi kaaramu tella bayalu ulchi pettukunna garbalu teesi chenagavallu oka spoon uddivallu oka spoon curry paku endu mirapakayalu aavalu konchemu inka manam chese 2 spoonlu kaaram vestunnandi mixie jar ki మనం ఒలిచి పెట్టుకున్న తెల్లబాయలు వస్తుందా ఇది మిక్సీ చేసుకోవాలా మిక్సీకి వేసుకోవాలా మిక్సీకి వేసుకున్నానండి ఇలా వచ్చింది మన పైన ఏం చాలా మెత్తం కాకూడదు ఇలాగా ఉండాలా మనం ఇంకా చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువే పడుతది ఒక గెంటి వేస్తండి మన కూర గెంటితో ఈ నూనె కాగినాక ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకుంటానండి ఒక స్పూన్ ఈ చెనగవేళ్ళు రెండు వేసిన మనం ఈ కొంచెం కలర్ వచ్చేదాక వచ్చినంత మనం మిగతా వేద్దాం ఇలా కలర్ వచ్చినాక మన కరివేపాకు ఎండు మిరపకాయ ఆవాలు ఇలా ఏగిపోయింది కదండి మనం కొంచెం స్టవ్ తగ్గిస్తాము ఈ మనం మిక్సీకి వేసుకున్నాము ఆ కారం వెల్లుల్లి కారము వేసుకున్నాము ఇలా వేసుకొని వేయించుకోవాలా ఇది బాగా టేస్ట్ ఉంటుంది బాగా కలర్ఫుల్ వస్తుంది కలరు ఇలా చాలా బాగా వస్తుంది మనం ఇంట్లో ఏం లేదు ఈరోజు వంట చేసాక ఇలా చేసి ఇద్దాము పిల్లలకి చాలా బాగుంటుంది చాలా పిల్లలని చాలా ఇష్టపడతారు చాలా బాగా వస్తుంది ఇది మనకు జలుబు జ్వరం వచ్చినప్పుడు నోరు సప్పగా ఉంటుంది ఇలా తినాలనిపిస్తుంది అప్పుడు ఇలా చేసుకోవాలా ఇంకా అయిందండి మనకి ఏగి ఇలా వచ్చింది చూసుకోండి ఇలా ఎంత బాగా వచ్చిందో ఇంకా మనము ఇప్పుడు అన్నం కలిపేసి వండి పక్కన పెట్టుకొని ఉంటాను నేను ఉడికించుకొని పిల్లలకి లంచ్ పీటీ పనులకి చాలా బాగా వస్తుంది చాలా పెట్టుకున్నాము ఎంత బాగా వచ్చిందో అండి ఇది చాలా బాగుంటుంది అయితే మనకి తినేదాన్ని చాలా మంచిది వంటికి తెల్లబాయలు కారం పడింది కదా చాలా మంచిది నేను అప్పుడప్పుడు ఇలా చేసి ఇస్తూ ఉంటాను ఇంట్లో మనకు జలుబులు వచ్చినప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు మనము ఉప్పు చూసి ఉప్పు వేసుకోవాలండి ఇంకా ఒక స్పూన్ ఉప్పు వేస్తుందా
మనకి ఆంధ్ర వాళ్ళకి కారమన్నం అంటే ఫేమస్ కారమన్నం అంటే ఇదే ఇలానే చేయాల పిల్లలకి ఇప్పుడు పిల్లలకు తెలియదండి ఏని ఎలా చేయాల ఏమని అందుకే నేను ఇలా చూపిస్తున్నా చాలా బాగా వస్తుంది ఒకసారి చేసి ట్రై చేయండి ఇప్పుడు అమ్మాయిలకి ఏం తెలియదు ఇలా వంటలు అందుకే ఇలా చేసి నేను ఐడియా పెట్టుకుందా ఈ వీడియో ఇలా వచ్చిందండి నాకు చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా వస్తుందో మీరు చూసి చేసుకొని నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి లైక్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి